బార్డర్ లో సైనికులు మనల్ని శత్రువుల నుండి కాపాడుతారు. బాధ్యత గల ఒక పౌరుడిగా ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ బారి నుండి మన భవిష్యత్తును కాపాడుకుందాం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ లోకాన్ని శాసిస్తున్నది డబ్బే. కొన్నిసార్లు జీవితంలో చేసే కొన్ని తప్పిదాలు ఆ సమయానికి తమ అహాన్ని సంతృప్తి పరుస్తాయేమో కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు పోగొట్టుకున్నాం అనే బాధ ఎక్కడో ఒక మూల ఉండనే ఉంటుంది. కెపాసిటీ లేనివాడు 100,000 సంపాదించినా అబ్బా అంటారు. కెపాసిటీ ఉన్నవాడు 200,000 సంపాదించినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు 10,00,000 సాధించే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి. అలా కెపాసిటీ ఉండి తమ వృత్తిలో పైకి ఎదగలేక పోయిన నిజ జీవిత కథే త్రివిక్రమ్ స్నేహితులైన ఆర్పి పట్నాయక్ సునీల్ అది. ఆర్పి పట్నాయక్ సునీల్ త్రివిక్రమ్ వీరు ముగ్గురు ఒకానొక సమయంలో రూమ్మేట్స్. దర్శకుడు త్రివిక్రమ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్పి పట్నాయక్ ఎన్నో చిత్రాలకు వినసొంపైన సంగీతం ఇచ్చారు. కానీ ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో అన్నాడని సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు. కానీ ఇప్పటికీ ప్రేక్షకులు ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని మర్చిపోలేదంటే ఆయన ఎంత బలమైన ముద్ర వేశారో తన సంగీతంతో అర్థమవుతుంది. సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించే కలేజా ఉన్నా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలను వదులుకొని ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆర్పి పట్నాయక్ గారిలో ఎంతో టాలెంట్ తో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంది. అలాంటి ఆర్పి పట్నాయక్ ఎవరో అన్న మాటకు తన బంగారం లాంటి సంగీత జీవితాన్ని నాశనం చేసుకున్నాడంటే మూర్ఖత్వం కాక ఇంకా ఏమని చెప్పాలి. ఇక ఆర్థికంగా కూడా ఆర్పి పట్నాయక్ పెద్దగా వెనకేసుకోలేదని, ఆ వెలితి కొద్దిగా తన జీవితంలో ఉందని ఈ మధ్యనే ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక సునీల్ విషయానికి వస్తే హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ స్థాయికి చేరిపోయాడు. ఆ తర్వాత హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు. సునీల్ అప్పట్లో కమెడియన్ గా ఎంత ఫేమస్సో తమిళనాడులో సంతానం కూడా అంతే ఫేమస్. సునీల్ లాగే సంతానం కూడా హీరోగా సినిమాలు చేశాడు. కానీ హాస్య నటుడిగా నటిస్తూ తన గ్రాఫ్ ని పడిపోకుండా చూసుకున్నాడు. ఇప్పుడు సంతానం హీరోగా 8 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు. అతని సినిమాలు కూడా దాదాపు 40 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతున్నాయి. అయినా కూడా హాస్య నటుడిగా మాత్రం అవకాశాలని వదులుకోవడం లేదు. కానీ సునీల్ మాత్రం హీరో అనే చిత్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆ ఇమేజ్ నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఒకసారి హీరోగా చేసి మళ్ళీ కమెడియన్ పాత్రలు చేయాలంటే అహం కూడా కొద్దిగా అడ్డు వస్తున్నట్లుంది. హాస్య నటుడిగా ఉన్నప్పుడు సంవత్సరానికి చేతి నిండా సినిమాలతో ఎంతో డబ్బు సంపాదించేవాడు, బిజీగా ఉండేవాడు. అలాంటి సునీల్ ఇప్పుడు హీరోగా అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది. అవి కూడా అరకొర ఆఫర్లు వస్తున్నాయి. ఆ తీసిన సినిమాలు కూడా బయ్యర్లు దొరక్క నానా కష్టాలు పడుతున్నాడు. హీరోగా ఉంటూ హాస్య నటుడిగా తన జీవితాన్ని కొనసాగించకపోవడంతో బోలెడన్ని ఆఫర్లు వదులుకున్నాడు. ఎంతో డబ్బుని సంపాదించుకోలేకపోయాడు. ప్రేక్షకులు ఇప్పటికీ సునీల్ ని హాస్య నటుడిగా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్ మరి భవిష్యత్తులోనైనా హీరోతో పాటు హాస్య నటుడిగా నటిస్తాడో లేదో చూడాలి. సునీల్, ఆర్పి పట్నాయక్ ఇద్దరూ మంచి కెపాసిటీ ఉన్నవాళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కెపాసిటీకి తగ్గ అవుట్పుట్ వివిధ కారణాల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాటిని అధిగమిస్తే అగ్రస్థానం వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది అని చెప్పక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.